తెలంగాణ కాంగ్రెస్ లో నేతల యాత్రలు కాకరేపుతున్నాయి ఇప్పటికే ఎవరికి వారు యాత్రలు చేస్తున్నారు ఇందులో తాను తగ్గేది లేదని నేను సైతాని ప్రకటించారు జగ్గారెడ్డి అయితే కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న నేత సడన్ గా యాత్రకు రెడీ అవటం పై హస్తం పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైలే వేరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు హస్తం పార్టీలో స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు కానీ గత 4-5 నెలలుగా సైలెంట్ గా ఉన్న ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు రెండు రోజులు వరుసగా లేఖాస్త్రాలు సంధించారు గాంధీ భవన్ రావాలని ఉన్నా రాలేని పరిస్థితి ఉందని పార్టీ ఆఫీసులో ప్రశాంతత కరువైందన్నారు నేతలు కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదని తాను నేతల పేర్లు చెప్పకపోయినప్పటికీ గాంధీ భవన్ లో పరిస్థితులు మారాలన్నారు జగ్గారెడ్డి లేఖలపై చర్చ జరుగుతుండగానే కీలక నిర్ణయం ప్రకటించారు తెలంగాణలో పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేశారు 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఠాక్రేకు లేఖ రాశారు జగ్గారెడ్డి పార్టీ బలోపేతం కోసమే తాను పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లు జగ్గారెడ్డి ప్రకటించారు ఇది ఏఐసీసీ ప్రోగ్రామ్ కాబట్టి పిసీసీ సిఎల్పిని సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు జగ్గారెడ్డి పార్టీ బలోపేతానికి పార్టీ బలంగా ఇంకా ఎదగడానికి అందరూ పాదయాత్రలు చేస్తున్నట్టుగా ఎందుకంటే ఏఐసీసీ డైరెక్షన్ కార్యక్రమం అందరూ పాదయాత్రలు చేయొచ్చు అని ఠాక్రే గారు చెప్పడం కూడా జరిగింది సీఎం పోస్ట్ నో కామెంట్స్ ఓన్లీ పాదయాత్ర పార్టీ నాకు ఇచ్చిన నియోజకవర్గాల్లో ఈ ఆ పాదయాత్రలు చేసి అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి పాదయాత్ర సక్సెస్ చేసి పార్టీకి చాలా బలాన్ని చేకూర్చే పార్టీ యొక్క సిస్టానికి బలాన్ని చేకూర్చే విధంగా ఈ పాదయాత్ర ఉండాలనే ఉద్దేశంతో నేను పర్మిషన్ కి ఠాక్రే గారిని అడగడం జరిగింది అయితే జగ్గారెడ్డి యాత్ర రేవంత్ రెడ్డి భట్టికి పోటీగా చేస్తున్నదేనని ఆ పార్టీలో కొందరు నేతలు భావిస్తున్నారు ఠాక్రే అనుమతి ఇస్తారా లేదో చూడాలి